అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ చైర్మన్ హామ్లత వేల్పూర్ ఎంపీపీ భీమజమున ప్రారంభించారు. వేల్పూర్ లోని రైతు వేదిక వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండల ఎంపీపీ భీమజమున మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పండుగలా జరుపుకుంటున్నామని, మహిళలకు వ్యాపార ఆర్థిక సామాజిక రాజకీయ పరంగా అండదండలు ఉంటేనే ముందుకు వెళ్తున్నామని, అలాంటిది మహిళా సంఘాలకు చేయూతనిచ్చి వారి వెన్నంటి ఉండి అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తూ మాకు ముందుండి నడిపిస్తున్న ప్రశాంత్ అన్నకు మండలంలో ఉన్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అభివృద్ధిలో మహిళలు ముందుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నేను ఒక మహిళగా జన్మించడం నాకు జన్మనిచ్చిన నా తల్లికి నా జన్మనిచ్చిన ఈ భూమికి అదే విధంగా అర్హంగా ఉంది. ఏ రాష్ట్రంలో ఈ మూడు రోజుల నుంచి ఈ విధంగా సంబరాలు చేసుకోలేరు. అంతర్జాతీయంగా ఒక్కరోజు ఈ రోజు మట్టుకే చేసుకున్నారు. కానీ మన కేటీఆర్ పిలుపు మేరకు ఈ మూడు రోజుల సంబరం అనేది నిజంగా మన ఆనందం ఆకాశం అంటినట్టు అనిపించింది నాకు. రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు మన మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈరోజు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, గౌరవ జెడ్పీటీసీలకు, గౌరవ ఎంపీటీలకు, గౌరవ మున్సిపల్ చైర్మన్లకు, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి అన్ని ఆల్ డిపార్ట్మెంట్ కార్యకర్తలకు, డిపార్ట్మెంట్ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనకు ఇంత మంచి నాయకత్వము మన మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మన బాలకొండ మీద చూపించినటువంటి శ్రద్ధ భక్తి నిజంగా వారికి జన్మనిచ్చిన తల్లికి శిరస్సు వంచి పక్కుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఏదైనా సంకల్పం చేసుకున్నామంటే మహిళతోనే ముందు, ఎందుకంటే ఈ సృష్టికి మూలం మహిళ. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో. ఈరోజు వేల్పూర్ మండల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ఒక పండగలాగా మేము ఈ మండల్లో జరుపుకోవడానికి మరి మా వేల్పూర్ పుట్టిబిడ్డ మా ఆత్మీయులు మా ప్రశాంత్ అన్న ఆదేశాల మేరకు మరి మా బాలకొండ కాన్షియస్ అందరినీ ఇక్కడ సమకూర్చి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన మా ప్రశాంత్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి మా మండలం మా కాన్షియస్లు కానీ మరి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ ఏఎన్ఎంలు కానీ నర్సులు కానీ మరి వారు కరోనా సమయంలో మరి చేసిన సేవలు మరవలేనివి. ఎందుకంటే కరోనా వచ్చిందని అందరము మేము ఇళ్ళకెళ్ళే ఎవరు బయటకు వెళ్ళకుండా కానీ మన ప్రాణాలకు లెక్క చేయకుండా మరి పిల్లలను కుటుంబాలను వదిలిపెట్టి మరి ఎంతగానో వారి సేవలు మరవలేనివి. వారికి మా వేల్పూరు మండల ప్రజల తరఫున మా కాన్షియస్ వారి మహిళల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు మా మండల స్త్రీలకు మా అక్కచెల్లెళ్ళకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా గవర్నమెంటు ఎన్నో మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసింది. మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనైతే ఏమి మరి ఎవరైనా కానీ దిల్వర్కు వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అట్లా కాకుండా మన కేసీఆర్ అందరు ఎవరు పేదలు బాధపడొద్దని గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ కానీ డెలివరీ చేయడానికి సీజరేం చేయడానికి కానీ మరి మగపిల్ల కొడితే 12,000, ఆడ అమ్మాయి కొడితే 13,000, మరి కేసీఆర్ కిట్ కూడా ఇస్తున్నది. అవన్నీ మా ప్రజలందరూ ఉపయోగించుకోవాలా. గవర్నమెంట్ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను కానీ అన్నిట్లను ఉపయోగించుకోవాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన మా ప్రశాంత్ అన్నకు కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.
అంటే నేను నిజామాబాద్ ఉంటాను, గుర్తురిస్తే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మా ప్రశాంత్ అన్న గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ మహిళలందరూ కూడా వేల్పూర్ మండలంలోనే ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మా మహిళలు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణంగా మా ప్రశాంత్ అన్న గారు, మా కేసీఆర్ గారు, అట్లాగే కవితక్క గారు మీరందరికీ కూడా మా మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. మహిళలను ముందుంచి అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి ఏ సమస్యలు ఉన్నా కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఒదొడుకుని లేకుండా మా సమస్యలను తీర్చిదిద్దుతూ మహిళలు ముందు ఉండాలని చెప్పేసి వారికి అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి అయితే శాది పథక అయితే వృద్ధాప్య పింఛన్ అయినా వితంతు పెన్షన్ అయినా అన్ని విధాలుగా మహిళలనే ముందుంచడం జరుగుతుంది. అట్లాగే ఇంకా మా మహిళా సంఘాల ద్వారా కూడా మహిళలు ముందుకెళ్లాలని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు అయితే లేవు. మహిళా సంఘాల ద్వారా మరి ఇంకా ఏదైనా మనం బిజినెస్ పెట్టుకోవాలన్నా కానీ మహిళా సంఘాల ద్వారా లోన్ల ద్వారా మమ్మల్ని ఆదుకోవడం జరుగుతుంది ప్రజలను, మహిళలను. అందుకు కేసీఆర్ గారికి మరీ మరీ కృతజ్ఞతలు మేము తెలుపుకుంటున్నాము. అట్లాగే ప్రశాంత్ అన్న గారికి కూడా మరి మా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.